హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్ లంచ్ రొటీన్ చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి ఇక్కడ నేను కుక్కర్ పెట్టేసుకున్నానండి కింద రైస్ పెట్టాను పైన పప్పు పెట్టానండి కందిపప్పు టొమాటో పెట్టాను సాంబార్ చేస్తున్నాను బేబీ ఆనియన్స్ సాంబార్ అందుకని తర్వాత ఇక్కడ బీన్స్ ఫ్రై చేసేసుకుంటున్నానండి దానికోసం వాటర్ తీసుకున్నాను దాంట్లోనే ఉప్పు వేసుకున్నానండి కొంచెం అంటే బీన్స్కి సరిపడగా ఉప్పు వేసుకున్నాను తర్వాత బీన్స్ని ముందుగానే కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నానండి వాటిని కూడా వేసేసుకుంటున్నాను బాయిల్ చేసేసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకుని దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకున్నానండి అవి వేగిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసేసుకున్నాను అవి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత సరిపడినంత కారం వేసేసుకుంటున్నానండి ఉప్పు నేను ఆల్రెడీ సరిపడినంత వేసేసాను కాబట్టి మళ్ళీ వేయట్లేదండి మీకు సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు కారం వేసేసి కలిపేసుకుని ఒక టూ మినిట్స్ వేయించుకుంటే మన బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుందండి సింపుల్గా నెక్స్ట్ గోంగూర పచ్చడి చేస్తున్నానండి నేను ఎర్ర గోంగూర తెల్ల గోంగూర రెండు కలిసి ఉన్నాయండి దీంట్లో పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసుకుంటున్నాను అందుకోసం నీట్గా వాష్ చేసేసుకున్నానండి గోంగూరని వాష్ చేసుకుని ఆకు మునిగేంత వరకు వాటర్ వేసుకున్నానండి దీంట్లోనే కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి చక్కగా మగ్గుతుంది అందుకని పచ్చిమిర్చి గోంగూర నీట్గా ఉడికిపోవాలండి మనకి పచ్చిమిర్చి ఉడకడానికే టైం పడుతుంది ఉడికిపోయిన తర్వాత దీన్ని రోట్లో వేసి దంచేసుకుంటున్నానండి పెద్ద రోజు ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ నా దగ్గర ఇది అవైలబుల్ ఉందండి అందుకని పచ్చిమిర్చి వేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసి చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి దంచేసుకున్నానండి ఉప్పు సరిపడినంతే వేసుకున్నాను మీకు ఫైనల్గా చాలేదు అనిపిస్తే అక్కడ కలుపుకోవచ్చండి మళ్ళీ కూడా పచ్చిమిర్చి దంచుకున్న తర్వాత గోంగూరిని బాయిల్ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకుని దంచుకుంటున్నాను మొత్తం కలిసేలాగా పచ్చిమిర్చి గోంగూర దంచుకోవాలండి చూశారు కదా దంచేసుకున్నానండి ఇలా నేను తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కంపల్సరీగా దీంట్లో వేసి దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అంటే ఇలా అడుకు వేసి మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఈ ఉప్పు పులుపు ఇది కూడా పడుతుందండి ఆనియన్కి ఆనియనే టేస్ట్ అండి ఈ గోంగూర పచ్చడికి గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి ఫైనల్గా సాంబార్ పోపు పెట్టేసుకున్నానండి అవి వేగిపోయిన తర్వాత దాంట్లో రెండు పచ్చిమిర్చి వేసుకున్నానండి కారానికి కోసం కారపొడి కూడా వేస్తానండి పప్పులో తర్వాత బేబీ ఆనియన్స్ని ముందుగానే బాయ్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇలాగా బాయిల్ చేసుకోలేదు కట్ చేసి పెట్టుకుని వేసుకుని మగ్గించుకుంటున్నానండి మూత పెట్టుకుని అవి మగ్గేలోపు నేను ఇక్కడ పప్పు పప్పులో ఈ పులుపు ఉప్పు ఇవన్నీ వేస్తున్నానండి హాఫ్ లెమన్ వేసుకున్నానండి హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకుని కలుపుకుంటున్నాను ఒక పావు స్పూన్ పసుపు ఉప్పు సరిపడినంత కారం అండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి మీకు కారానికి సరిపడినంత చూసి వేసుకోండి ఇలా చేసుకుంటే మనకి సాంబార్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టేస్టీగా కూడా ఉంటుంది మొత్తం నీట్గా కలిపేసుకుంటున్నానండి నాకు ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడే ఇదంతా కలుపుకున్న తర్వాత మనం అది కలుపుకునే లోపు మనకి ఇక్కడ ఆనియన్స్ కూడా మగ్గిపోయాయండి చూసారు కదా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో చక్కగా వేగిపోతాయి మనకి మంచి టేస్ట్ వస్తాయండి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమం ఉంది కదండి అది కూడా వేసి బాయిల్ చేసుకుంటున్నాను టెన్ మినిట్స్ రెడీ అయిపోయాయండి మన రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయాయి సర్వ్ చేసేసుకుంటున్నానండి నేను ఇక్కడ గోంగూర పచ్చడి చూశారు కదా అది నలుగుడు పడేదాకా మనం కొంచెం దంచుకుంటే బాగుంటుందండి ఆనియన్ అనేది తర్వాత బీన్స్ ఫ్రై అండి తర్వాత రైస్ సర్వ్ చేసేసుకుంటున్నాను వేడివేడి అన్నంతో గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుని తింటే కానీ నేను ఇక్కడ నెయ్యి వేయడం అనేది చూపించడం మర్చిపోయానండి మీరు నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి కొంచెం నెయ్యి అండి ఎక్కువ కాదు కొంచెం నెయ్యిలో రెడీ అయిపోయిందండి మన సర్వింగ్ ప్లేట్ చూశారు కదా టేస్టీగా ఉంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్